ఒమిక్రాన్ కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని జాగ్రత్తలు పాటిస్తే కరోనా జీవించవచ్చని మెదక్ డిఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో డిఆర్డీఓ శ్రీనివాస్ పర్యటించారు. ఎంపీడీఓ జగదీశ్వరాచారితో కలిసి గ్రామంలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేను ఆయన పరిశీలించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆరోగ్య సిబ్బందితో పాటు అంగన్వాడీ ఆశా వర్కర్లు ఇంటి సభ్యుల ఆరోగ్య వివరాలు సేకరిస్తూ అనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వం సరఫరా చేసే మందుల కిట్టును అందజేస్తున్నారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనారోగ్యానికి గురైన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. గొల్లే తీపిండమ్మ నూరే పరిచేస్తా. తహసీల్దార్ సాబ్, ఈ పేరేంది? ఆయన పేరు ఉప్పల నర్సింహులు. ఈ ఉప్పల నర్సింహులు మీ దగ్గర విఆర్ఏనా? విఆర్ఏ ఉన్నట్టున్నాడు సార్, విఆర్ఏ ఉన్నట్టున్నాడు. ఉప్పల నర్సింహులు మన ఇక్కడనే కోట కింద. ఆయన జ్వరం వచ్చిందట, ఆయన ఆయనకు ఫీవర్ వస్తుందట, మరి మీరు రమ్మన్నారట? అంటే అక్కడక్కడ ఉన్నాయి సార్, టీంలు నాలుగు టీంలు నడుస్తున్నాయి సార్. ఎందుర్తి ప్రాపర్టీ ప్రాపర్ షేర్లో నడుస్తుంది కోట కింద. సార్ డిపి ఆఫీస్ కు 8 కిట్లు పంపించిన ఇవి అందరికి వచ్చింది. అవునా? డిపి ఆఫీస్ అందరికి. మనం మనకు కరోనా థర్డ్ వేవ్ లో భాగంగా ఒమిక్రాన్ అనే వేరియంట్ ఉంది కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు మరి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో కూడా జ్వర సర్వేని ఇంటింటికి తిరిగి వైద్యం మరియు అంగన్వాడీ బృందాలు తిరగాలనే యొక్క ఆదేశాలు జారీ చేయడంలో భాగంగా ఈరోజు వెల్దుర్తి నగరానికి, అంటే ఈ యొక్క మడగట్ క్వార్టర్ గ్రామానికి రావడం జరిగింది. సో జిల్లా కలెక్టర్ గారు చెప్పిన విషయం ప్రకారం ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేసి ఆ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వారికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, ఉంటే ఆ కిట్ అనేది అందజేయడం అనేది తప్పనిసరిగా చేయడం జరిగింది. ఇది భయపడాల్సిన పని లేదు, కాకపోతే తొందరగా ఎక్కువ తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాపించే లక్షణం ఉంది ఒమిక్రాన్కు. బట్ ఒమిక్రాన్ వచ్చిన మాత్రాన అది భయపడాల్సిన పని లేదు. ఇది కేవలం అప్పట్రాక్ అంటే మన గొంతు నుంచి పై వరకు మాత్రమే ఇది ఎఫెక్ట్ ఇస్తుంది, లంగ్స్ వరకు వెళ్ళదు. కాబట్టి భయాందోళనకు గురి కావద్దు, కానీ జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ ధరించాలి. జ్వరం వస్తే అందరూ కూడా ఈ యొక్క కిట్ అయితే ఇస్తున్నామో ఈ కిట్ తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉంది. సో మన వైద్య బృందాలు బాగా పనిచేస్తున్నాయి, ఈ వైద్య బృందాలు చెప్పిన సూచనలు అందరూ పాటించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.